వెల్కమ్ బ్యాక్. అమరావతి ఎట్ 24/7 రాజధాని పొరుగులు. ఇదైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ యొక్క అమరావతి విషయంలో కేంద్రానికి లేఖ రాయడం, కేంద్రం నుంచి మనకి ఇంకా పటిష్టంగా సహకారం లభించడం అనేది చాలా అదృష్టం, ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలాంటి నేపథ్యంలో మరి కేంద్రం కూడా ఎంత చొరవ చూపడం, అలాగే దానికి వెంటనే మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అమరావతి రాజధాని విషయంలో 15,000 కోట్లు మేము రుణం మీకు ఏర్పాటు చేస్తాము, ఆ రుణం ఏదైతే రీపేమెంట్ కూడా మేమే బాధ్యత తీసుకుంటామో అని ఏదైతే అమరావతి రాజధానికి మరి ఎంత సహకారం అందించారనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్, ఏడిబి కూడా సంయుక్తంగా అమరావతిలో పర్యటించడం 4 సార్లుగా, అలాంటి అయితే దానికి సంబంధించిన కూడా మేము అనుకూలము, మే అంగీకారము, మీకు అమౌంట్ ఏదైతే మేము ప్రామిస్ చేశామో ఆ అమౌంట్ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పిన నేపథ్యంలో ఒక విధంగా గుడ్ న్యూస్. మొత్తానికి మొదట విడతగా 15,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సో దీనిపైన కూడా మరింతగా కూడా రేపు నవంబర్లో కూడా చర్చలు జరిగి డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణం పరుగులు దిశగా మరి ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి ఒక విధంగా ఎలా ఉండబోతోంది అమరావతి నిర్మాణం, ఎలా పరుగులు పెట్టబోతోంది? ఒక ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారం, కేంద్రం యొక్క సహకారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? అసలు ప్రపంచ బ్యాంక్ అంగీకారం విత్ ఇన్ 1.5 మంత్లోనే మరి అంగీకారం తెలపడం అనేది చాలా విస్మయం కలిగించే అంశం అని కూడా ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. మరి ఒక విధంగా కేంద్రం ఇచ్చిన యొక్క స్పష్టత మీదే ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది, ఏమంటారు? అవును రాజు, ఓవరాల్గా అమరావతికి సంబంధించిన దాంట్లో 2014 నుంచి 2019 వరకు ఒక లెక్క, 2019 నుంచి 2024 వరకు ఒక లెక్క, 2024 నుంచి 2029 వరకు ఒక లెక్క. మొత్తం దీన్ని 3 భాగాలుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిదశలో ఉన్న టైంలో ఈ విభజన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే చేయాలని చెప్పేసి 29 గ్రామాలు తుళ్ళూరు మండలం కేంద్రంగా పెట్టుకొని 29 గ్రామాల్లో రాజధాని నిర్మించాలనేది ప్రధానమైన. దానికి అనుగుణంగానే సిఆర్డీ చట్టం కూడా చేయడం జరిగింది. దీనితో పాటు 33,000 ఎకరాలకు పైగా భూముల్ని ప్రజల నుంచి సేకరించి ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే అప్పుడు ఏదైతే పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్షన్ రావడం, ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి జరిగే టైంలో కూడా గుంటూరులో కానీ కొన్ని చోట్ల తప్పనిసరిగా ఆయన మాట్లాడారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. ఏదైతే సిఆర్డీఏ చట్టం చేసే టైంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన టైంలో కూడా ఆయన రాజధానికి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన చేశారు, అమరావతికి జై కొట్టారు. కానీ ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే 3 రాజధానులు అని చెప్పి ప్రకటన ఎప్పుడైతే చేశాడో అప్పటి నుంచి అమరావతికి సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా పడకించిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తొలి రోజు నుంచే రాజధానికి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు, వ్యవహారం అంతా ఆగిపోయింది. సిఆర్డీ అని కూడా పూర్తి స్థాయిలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి సిఆర్డీ పరిధిని కుదించడం కానీ, సిఆర్డీలో ఇప్పుడు రాజధాని పరిధిలో ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్, రైతులకి భూములకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి పరిహారం ఇవ్వడం కానీ, ఎవరికైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ప్రతి సంవత్సరం 50,000 రూపాయల కౌలు ఇవ్వాలి అది ఇవ్వకపోవడం కానీ, రైతులకు సంబంధించినటువంటి ప్లాట్లు ఇవ్వకపోవడం, అనేక రకాల అంశాలు చూసాం. కానీ మరలా 2020 ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారిన వెంటనే అమరావతి రాజధానికి మరలా పూర్వవైభవం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దీనిలో భాగంగానే మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని అమరావతికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో అప్పుడు వెంటనే రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబోతుందనే ఒక స్పష్టత వచ్చింది. ముందు రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని పరిస్థితి నుంచి అమరావతి రాజధానికి కేంద్రం సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్పబడుతుంది. అయితే 2014 నుంచి 2019 వరకు ఏ సంస్థలకు గతంలో భూములు కేటాయించారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు, కానీ అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రవాణా వ్యవహారాలన్నీ ఆ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వదిలేసింది. కాబట్టి మరలా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే భూములు సేకరించింది, అన్నింటిని కూడా ల్యాండ్ పూలింగ్ దాదాపు పూర్తయింది, ఎక్కడక్కడ కొన్ని చోట్ల ఇవ్వాల్సి ఉందో అవన్నీ కూడా తీసుకున్న తర్వాత రాజధాని పనులు వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే
రేపు ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, కేంద్ర ఆర్థిక శాఖ సంబంధించినటువంటి సిఆర్డీ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఉంది. నవంబర్ 15 నుంచి 25 లోపు పూర్తి స్థాయిలో వరల్డ్ బ్యాంక్ ఉందో, వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అందులో ఏడీబీ కూడా ఇద్దరు రెండు గరక సంయుక్తంగా ఈ నిధులు ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో, పనులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా గత 5 ఏళ్ళు ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడు మరలా ఆ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియనే మరలా తొలి నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 5 ఏళ్ళు ఆగిపోయిన పనులకి ఇప్పుడు ఏదైతే వర్కులు ఉన్నాయో ఆ వర్కులన్నింటిలో కూడా మరలా కొత్తగా టెండర్లు పెరగడం, ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆగిపోయిన ధరలు కూడా పెరిగాయి కాబట్టి ఆ సానికి సంబంధించినటువంటి ధరలకు అనుగుణంగానే ఇప్పుడు మార్పులకు సేర్పులు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా ఇప్పుడు వర్క్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కూడా వేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తారు. ఎప్పుడైతే డిసెంబర్ నుంచి పూర్తి స్థాయి అమరావతికి సంబంధించినటువంటి రాజధాని పనులు వేగవంతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తనకు అనుగుణంగానే ఈ ప్రకమైనటువంటి ప్రక్రియను భావిస్తున్నారు. కాబట్టి అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్క గతంలో ఏదైతే భూములు కేటాయింపులు జరిగాయో కొన్ని సంస్థలు ఆ సంస్థలను రమ్మని చెప్పేసి కోరడం, మరో రకంగా కొత్త సంస్థలను తీసుకురావడం, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలన్నింటిలో కూడా అమరావతిలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి స్టేట్లోనూ కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. దాంట్లో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైంది. అది వస్తే పూర్తి స్థాయి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా ఇంకాస్త అభివృద్ధిగా జరిగేటువంటి అవకాశం. దానికి అనుబంధంగా ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకులు కావచ్చు, మామూలు బ్యాంక్స్ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా మరింత వేగంగా పరుగులు పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే గత 5 ఏళ్లలో ఏదో చెప్పుకోలేని దుస్థితి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్గా ఉన్న సంబంధించిన వాళ్ళు ఏదే దేశాల్లో ఉన్నా మా రాజధాని అమరావతి అని చెప్పుకున్నటువంటి ఒక సగర్వంగా చెప్పుకున్నటువంటి ఒక అవకాశం దీని ద్వారా వచ్చిందని చెప్పేసి భావించాలి. కాబట్టి భవిష్యత్తులో రాజధాని మరింత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే, ఇది మంచి ప్రభుత్వం, చెత్త పన్నుని ఓట్ చేసిన సీఎం. ఈరోజున అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు స్వచ్ఛతే సేవ సందర్భంగా కూడా మచిలీపట్నంలో కార్యక్రమంలో కూడా ఈ యొక్క గాంధీజీ ఏదైతే సూచనలు ఇచ్చారో ఒక భారతదేశానికి సంబంధించిన అంశంలో మాట్లాడుతూ కూడా ఈరోజు నుంచి చెత్త పన్ను అనే దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వం చెత్త పన్ను అంశంలో ఏమేమి డెసిషన్స్ తీసుకుందో కూడా, ఆ యొక్క చెత్త పన్నుని మేము కలెక్ట్ చేసే దానిపై కూడా మేము ఆ యొక్క అంశాన్ని రద్దు చేస్తున్నామని కూడా మేము దానిపైన కూడా బిల్ తీసుకొచ్చి ఆ చెత్త పన్ను అంశాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏ రోజు నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దు అన్న అంశంలో కూడా అధికారులకి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే తమది మంచి ప్రభుత్వం అని, ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న రాంగ్ స్టెప్స్ని మేము మళ్ళీ అలాంటి రాంగ్ స్టెప్స్ చెయ్యము, ప్రజలకి ఏది మంచి ఏది కావాలి ఆ వేలోనే మేము వెళ్తున్నాము, ఇది మంచి ప్రభుత్వము అనే కాన్సెప్ట్ దిశగా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కోటం ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుంది. మరి చెత్త పన్ను రద్దు అంశంపై మరి ప్రజలు అంటే గత ప్రభుత్వం చేసిన ఏదైతే చెత్త పన్ను మీద చెత్త మీద చెత్త పన్ను వేయడం ఏంటి అనే దానిపైన కూడా ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ గత ప్రభుత్వం దాన్ని ఎక్కడా పట్టించుకోలేదు. చెత్త పన్ను కట్టకపోతే చెత్త పన్నును తీసుకెళ్లి ఆస్తి పన్నులో కలిపి ఆస్తి పన్ను కట్టించేలా కూడా ప్రయత్నాలు చేశారు. కానీ అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో జరిగినాయి, కొంతమంది కూడా కట్టించుకున్నారు. కానీ ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల కూడా మరి అది పెద్ద సక్సెస్ కాలేదు. మరి ఈ రోజున ఏదైతే కోటం ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పిన నేపథ్యంలో చెత్త పన్నును రద్దు చేస్తామని చెప్పడం మాత్రం చాలా ఆనందమైన విషయమని కూడా ప్రజలు హర్షోత్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి ఒక విధంగా ఇది ఒక గుడ్ న్యూస్, చెత్త పన్నును రద్దు చేస్తాము అని ఒక విధంగా చెప్పడం, ఇది మంచి ప్రభుత్వము అని ఏదైతే టైటిల్ పెట్టారో దానికి చాలా క్లియర్ కట్గా మ్యాచ్ అయినట్టు కనిపిస్తుంది. ఏమంటారు?
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తానికి ఈ రోజున అక్టోబర్ 2 గాంధీ జయంతిన సందర్భంగా మచిలీపట్నంలో కూడా స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కూడా గాంధీ జయంతి రోజు చెత్త పన్ను ఎక్కడా వసూలు చేయవద్దు, ఇప్పటి నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నామని కూడా ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆయన ఇదే సందర్భంలో స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమం సందర్భంలో ఆయన మాట్లాడుతూ కూడా 2014 అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ అనేది మోడీ శ్రీకారం చుట్టారని, అలాగే స్వచ్ఛ భారత్పై నీతి ఆయోగ్లో కూడా ఉపసంఘం వేయడం, ఆ ఉపసంఘానికి చైర్మన్గా నేనున్నాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి ఆ రోజే నేను శ్రీకారం చుట్టానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 2019 మరి ప్రభుత్వం వ్యవస్థలు నాశనం చేశాయి, కానీ రోడ్స్పై మరి చాలా లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని కూడా చెప్పడం జరిగింది. సో వితిన్ 1 ఇయర్లో ఈ యొక్క చెత్త మొత్తం శుభ్రం చేయాలి అని కూడా నేను నారాయణకి ఆదేశాలు ఇచ్చానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. స్వచ్ఛ ఏపీ ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, 2029 నాటికి ఆ లక్ష్యానికి చేరుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా. సో స్వచ్ఛ సేవకులు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అలాగే ఏపీని స్వచ్ఛ ఏపీగా ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో రోడ్స్పై ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు అని కూడా ఈ సందర్భంగా చెప్పడం, అలాగే మొత్తానికి ఏపీ ప్రజలకు మాత్రం ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయవద్దని కూడా సీఎం ఆదేశించారు. మొత్తానికి కేబినెట్లో కూడా ఈ చెత్త పన్ను రద్దుని మేము ఆమోదిస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మొత్తానికి కార్మికులతో కలిసి ఈ రోజున మచిలీపట్నంలో చీపురు పట్టి ఎక్కడక్కడ రోడ్స్ను కూడా శుభ్రం చేసిన మనం విజువల్ చూస్తున్నాం. మరి ప్రజావేదికపై కూడా పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చి వాళ్ళతో పాటు కూర్చొని కూడా టీ సేవించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చెప్పడం కూడా స్వచ్ఛ ఏపీ 2029 నాటికి మొత్తానికి రోడ్లపై ఎక్కడా చెత్త ఉండకూడదు, అదేవిధంగా చెత్త పన్నును రద్దు చేసే అంశాన్ని రేపు కేబినెట్లో మేము ఆమోదం తెలుపుతామని కూడా చెప్పడం జరిగింది.